ఏ పట్టణమైనా మనుషులు ఉన్నంతవరకే అందంగా ఉంటుంది ఒక్కసారి జనాలు వెళ్లిపోతే ఇక ప్రశాంతత రాజ్యమేలుతుంది క్రమంగా దెయ్యాల పట్టణంగా గుర్తింపు తెచ్చుకుంటుంది అమెరికా రాష్ట్రం పెన్సిల్వేనియాలో అలాంటి విచిత్రమైన పట్టణం ఉంది ఎవరూ లేని ప్రాంతానికి వెళ్లడం మీకు ఇష్టమైతే అది మీకు బాగా నచ్చుతుంది అక్కడ అరవై ఒక ఏళ్లుగా మంట మండుతూనే ఉండటం విశేషం అందుకు ఏయే అంశాలు కారణమయ్యాయో ప్రజలు ఎందుకు ఆ పట్టణాన్ని వదిలేసి వెళ్లిపోయారో తెలుసుకుందాం జనరంగా ఓ గ్రామాన్ని వదిలి ప్రజలు వెళ్లిపోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ కాని ఓ పట్టణాన్ని వదిలి వెళ్లిపోవడం అనేది అరుదైన అంశం వెళ్ళిపోవాలి అని అందరూ ఒకే మాటపైకి రావడం తరచుగా జరగదు కాని అమెరికా రాష్ట్రం పెన్సిల్వేనియాలో జరిగింది అందుకు ప్రత్యేక కారణముంది ఆ పట్టణమే సెంట్రాలియా ఎన్షా ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే మీరు తప్ప ఎవరు మీకు కనిపించరు అక్కడక్కడా ఇళ్ళు ఉంటాయి వాటిలో ఎవరూ ఉండరు ఎటుచూసినా చెట్లు తుప్పలే కనిపిస్తాయి అందమైన రోడ్లు ఉన్నా వాటిని ఆక్రమిస్తూ మొక్కలుంటాయి అంతా నిశ్శబ్ద వాతావరణముంటుంది అందుకే ఆ టౌన్ని గా పిలుస్తున్నారు దెయ్యాలు అనగానే మనకు ఒకింత భయం కలుగుతుంది దానికితోడు ఎవరు లేని ప్రాంతం కావడం వల్ల అక్కడికి వెళ్లేవారు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు ఫీలవుతారు అదే సమయంలో నిజంగానే దెయ్యాలుంటే ఏంటి పరిస్థితి అని భయపడుతూ ఉంటారు వారి ప్రయాణంలో అరవే ఒక్క ఏళ్లుగా మండుతున్న మంట ఉన్న ప్రదేశానికి వెళ్లినప్పుడు అసలైన ఆనందం కలుగుతుంది ఇంతకీ ఆ మంటకథేంటి అది ఎందుకొచ్చింది వచిన తర్వాత ఏం జరిగింది పెన్సిల్వేనియా రాష్ట్రానికి తూర్పు తీరంలో ఉంది సెంట్రాలియా ఇక్కడ భూగర్భంలో మండుతున్న జ్వాల ఉండటం ఓ ప్రత్యేకత అయితే దీనికి ఉన్న చరిత్ర మరో ప్రత్యేకత నిజానికి ఇదో మైనింగ్ టౌన్ ఒకటి తొమ్మిది ఆరు రెండుకి ముందు చాలా బిజీ ప్రాంతం కార్మికులు కంటిన్యూగా గనుల తవ్వకాలు జరిపేవారు గనుల్లోని ముడి పదార్థాలను తీసుకెళ్లే వాహనాల రాకపోకలతో చాలా బిజీగా ఉండేది ఇక కార్మికులు నివసించేందుకు ఈ పట్టణంలోనే ఇళ్ళు ఉండేవి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ అందరూ కష్టపడి సెంట్రాలియా భూగర్భాన్ని తవ్వుతూ ఉండేవారు ఒకరోజు వచ్చిందో ప్రళయం ఒకటి తొమ్మిది ఆరు రెండు మేలో ఓ రోజు బొగ్గుగనుల దగ్గర ఒక్కసారిగా సైరన్లు మారుమోగాయి ఆ హోరుతో కార్మికులంతా పరుగులు పెట్టారు అందరిలోనూ ఒకటే ఆందోళన ఏం జరిగింది అన్నీ గనుల నిర్వాహకులు ఓ చేదు వార్తనూ వేగంగా చెప్పారు భూమి లోపల కొన్ని వేల అడుగుల లోతున జ్వాలాగ్ని చెలరేగిందని అది గనుల్లోకి వస్తోందని చెప్పడంతో కార్మికులు ఆశ్చర్యపోయారు వెంటనే అధికారులు అందర్నీ అక్కడినుంచి వెళ్లిపోమని ఆదేశించారు దాంతో కార్మికులంతా వెళ్లిపోయారు స్థానికంగా నివసించే ప్రజల్లో చాలామంది వెళ్లిపోయారు అలా గనుల్లో పుట్టిన అగ్ని అరవై ఒక్క ఏళ్ల తర్వాత ఇప్పటికీ రగులుతూనే ఉండటం విశేషం మన రాష్ట్రాల్లో వర్షాకాలంలో ముంపు ప్రాంతాల్లో వారిని ఉన్నపళంగా వెళ్లాలని అధికారులు చెబితే వారు వెళ్లగలరా కదా అదే విధంగా సెంట్రాలియాలో నివసించే ప్రజలు కూడా ఉన్నపళంగా వెళ్లేందుకు ఇష్టపడలేదు కొంతమంది చావో బతుకో ఇక్కడే అని అక్కడే ఉండిపోయారు అయితే దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ క్రమంగా జనాభా సంఖ్య తగ్గపోతూ వచ్చింది ఒకటి ఎనిమిది తొమ్మిది సున్నాలో అక్కడ రెండు వేల ఏడు వందలు మంది ఉండగా పంతొమ్మిది వందల ఎనభై నాటికి వెయ్యి మంది ఉండగా రెండు వేల ఇరవై నాటికి నలుగురు మాత్రమే ఉంటున్నారు అందుకే ఇప్పుడు ఎవరైనా ఆ టోంకి వెళ్తే చూద్దామన్నా ఎవరూ కనిపించరు ఇల్లు తగలబడితే మంటల్ని ఒక రోజులో ఆర్పేయవచ్చు అడవి తగలబడితే ఓ వారంలో కార్చిచ్చు కంట్రోల్ అవుతుంది కానీ సెంట్రాలియాలో తగలబడుతున్నది ఇల్లు అడవి కాదు గని పెద్ద గని పైగా దానికి భూగర్భంతో లింక్ ఏర్పడింది అందువల్ల అది దాదాపు అగ్నిపర్వతంలా మారింది భూమి నుంచి లావా లాంటి అగ్ని మండుతూ పైకి వస్తోంది మనం అక్కడికి వెళ్లి చూస్తే మనకు మంట కనిపించదు భూమిలోంచి పొగ వస్తున్నట్లు మాత్రమే కనిపిస్తుంది మంట ఉన్న ప్రదేశాన్ని మూసేద్దామని ప్రయత్నించినా వీలుకాలేదు ఎందుకంటే మంటతో పాటు వస్తున్న గ్యాస్ పైకి తన్నుతోంది దాంతో భూకంపం వచ్చినట్లు ఆ ప్రాంతంలో పగుళ్లు ఏర్పడ్డాయి అక్కడ నివసించడం ప్రమాదకరంగా మారింది మంట వస్తున్న ప్రాంతానికి దగ్గర్లో నివసిస్తే మంచిదేనా అనే అంశంపై పరిశోధనలు జరిగాయి అప్పుడు తెలిసిందో షాకింగ్ న్యూస్ పొగ వస్తున్న చోట విషపురితమైన కార్బన్ మోనాక్సైడ్ చాలా ఎక్కువగా వస్తోందని తేలింది అది మనుషులకు ఏమాత్రం మంచిది కాదు ప్రాణాలు పోయే స్థాయిలో వస్తోంది అలాంటి చోట ఆ మధ్య ఓ పన్నెండు ఏళ్ల స్థానిక పిల్లాడు వచ్చే చోట ఏర్పడిన పగులులో పడ్డాడు అతని కజిన్ వోల్ఫ్ గ్యాంగ్ ఆ పిల్లాన్ని కాపాడటంతో ఆ ఘటన విషాదాంతం కాలేదు అయితే దానివల్ల అమెరికా అంతా సెంట్రాలియా గురించి చర్చించుకుంది విషపూరితమైన గ్యాస్ కారణంగా అక్కడికి పర్యాటకులు ఎవరూ రావద్దని అధికారులు చెబుతున్నారు